ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమీక్షలు స్వాగతం. మకర రాశి. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2-3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 1-15 వరకు ఎలా ఉండదో చూద్దాం. 3 of Wands ఇంకోటి తీసుకుందాం. 5 of Cups ఇంకోటి చేద్దాం. క్వీన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది, కొన్ని మంచి వార్తలు వింటారు, మంచి కాలం వస్తుంది. కొంత నిరాశ నిస్పృహ, ఏం చేయాలి ఎలా చేయాలి, ఏం చేస్తున్నాము ఎక్కడున్నాము తెలియనటువంటి ఒక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొన్ని వార్తలు వింటారు, మంచి వార్తలు వింటారు. మీకు 3 నుంచి 5 తారీఖు మధ్యలో ఏదో శుభవార్త వినే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి, మీ జీవితంలో స్తబ్దత ఎందుకు వచ్చింది, వాక్యూమ్ ఎందుకు క్రియేట్ అయింది, దాన్ని ఎలా జయించాలి మనం. ఏమైనా పొరపాటు చేసామా, సమాజాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామా, సమాజంలో మనం కలవలేకపోతున్నామా, సమాజం పోకడ ఎలా ఉంది, ఇవన్నీ జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్డేట్ అవ్వకపోతే మన లైఫ్ లేదు, ఎవరికి కూడా వేళ. ప్రతిరోజు అప్డేట్ 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 అవుతూ ఉండాలి. మేము ఎస్ట్రాలజీ ఉంది, ప్రతిరోజు బుక్స్ చదువుతూ ఉండాలి, కొత్త బుక్స్ చదువుతూ ఉండాలి, రకరకాల డిఫరెంట్ వేలే అనాలిసిస్ చేస్తూ ఉండాలి. లేకపోతే లైఫ్ లేదు. ఎందుకంటే జీవితంలో వచ్చే రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మనుషులకి. అప్డేట్ అవ్వాలి ఎవరైనా కానీ, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంది, కొత్త సర్టిఫికేషన్ ఇచ్చేయడం ఇలాగా మీరు అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితే మంచి మార్పులు వస్తాయి, చాలా బాగుంటుంది. మంచి వార్తలు ఉండాలి. 3 నుంచి 5 తారీఖు మధ్యలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. కొంచెం చేంజెస్ వస్తూ ఉంటాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ 3 of Cups Pentacles, ప్రజెంట్ మెజీషియన్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెంటికల్స్. బాగుంది. మీ పాస్ట్లో కొంత సపోర్టు, కొన్ని సహాయాలు, కొన్ని పరిచయాలు, పాత పరిచయాలు, కొత్త పరిచయాలు, ఏదైనా కొంచెం నేనున్నాను అనేటువంటి మనుషుల పరిచయాలు. ప్రజెంట్లో మిమ్మల్ని మీరు మీ ఉనికి మీరు చాటుకునే ప్రయత్నం, మీకు వచ్చిన అవకాశం, అవకాశం లేక ఒడిసి వచ్చిన అవకాశం పట్టుకోవడం ఒకటి, లేని అవకాశం క్రియేట్ చేయడం ఒకటి, క్రియేట్ చేసి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం, ఇలాంటి అనేక రకాల మార్పులు. కాలం అనుకూలంగా ఉంటుంది, అందరికాల సుఖాలు పొందే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో గౌరవ మర్యాదలు పొందే అవకాశం ఉంది. బాగుంది. ఫ్యూచర్ కార్డులో కూడా నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వస్తుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, మంచి గుర్తింపు గౌరవాలు పొందుతారు, అనుకూల వాతావరణం కనబడుతుంది. కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఏస్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా డెత్ కార్డు కార్డు తీసుకోవాలి. 7 of Wands కుటుంబపరంగా బాగుంటుంది, ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది, సపోర్ట్ వస్తుంది. ఏమైనా పెండింగ్ ఏమైనా ప్రాపర్టీస్ మీకు రావాల్సినవి ఏమైనా ఉంటే అవన్నీ వస్తాయి. అన్ని రకాలు కూడా అనుకూల వాతావరణం కనబడుతోంది. సామాజికంగా మీకున్న సమస్యలు అకస్మాత్తుగా తొలగిపోతాయి. 2వ వారం నుంచి మీకు మంచి చేంజెస్ రావడం మొదలవుతాయి. మీకున్న చాలా కాలం వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అకస్మాత్తుగా సాల్వ్ అవుతాయి. ఇల్లు అమ్మాలనుకున్నారు, సడన్గా ఉండైపోతుంది. కొనాలనుకున్నారు, సడన్గా కొనేస్తారు. ఉద్యోగం మారడం, సడన్గా జాబ్ వచ్చి మారిపోతారు. ఖాళీగా ఉన్నారు, సడన్గా జాబ్ వస్తుంది. ఏదో ఒకటి ఈ సడన్ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి మీకు. 2వ వారం కనబడుతున్నాయి. చాలామందికి అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేయండి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎస్ ఆఫ్ సోర్ట్స్. బాగుంది. గౌరవ మర్యాదలు ఉంటాయి, గౌరవం పొందుతారు, గుర్తింపు వస్తుంది, ప్రమోషన్, శాలరీ హెచ్చడం ఏమైనా ఊహించవచ్చు. అనుకూల వాతావరణం, పూర్తిగా అనుకూల వాతావరణం ఉద్యోగం చేసే వాళ్ళకి కనబడుతుంది. ఉద్యోగం లేనివాడి పరిస్థితి ఏమిటి, 8 of Swords. మీకు మొదటి వారం అంతా కూడా అష్టదిగ్బంధనం ఉంటుంది. ప్రయత్నం చేయడానికి కూడా ఎలా ప్రయత్నం చేయాలి, ఏం ప్రయత్నం చేయాలి అర్థం కాదు, ఆగిపోయి ఉంటారు. అలాగా 8వ తారీఖు తర్వాత కొంత మూమెంట్స్ మీకు వస్తాయి. అప్పటిదాకా మీకు జనరల్ కార్డులో కూడా సామాజికంగా కూడా 7 of Wands, డెత్ కార్డు, సబ్సిక్వెంట్ కార్డు వచ్చింది. అందులో 2వ వారంలో మీకు అకస్మాత్తుగా ఉన్న బంధనాలు తొలగిపోయి యాక్టివ్ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంకో కార్డు తీసుకుందాం. టవర్ కార్డు తీసుకోండి. 9 of Pentacles మీకు అవకాశం వస్తుంది. మీరు ఏదైనా సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మీరు ఏదైనా ప్రయత్నం చేసి ఉంటే కనుక, ఏదైనా డిస్కషన్లు నడిచుంటే అవి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ఏదైనా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి బాగుంటుంది, ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది, 6 of Cups బాగుంటుంది. మీ వ్యాపారం వృద్ధి చేయడం కోసం ఏమేం చేయాలో అవన్నీ మీరు చేయండి. అలాగే మీ ట్రేడ్ సీక్రెట్, మీ బిజినెస్ సీక్రెట్స్ ఎవరికి చెప్పద్దు. కొత్త పార్ట్నర్స్ ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి తీసుకోండి, లేదా గుడ్డిగా తీసేసుకోవద్దు. అలాగే
మీరు ఈ ఏమైనా క్లియరెన్స్ చేసుకుని పెండింగ్ అని క్లియరెన్స్ చేసుకోండి. మీకు జిఎస్టీ లాంటివన్నీ చేయాల్సివన్నీ ఏమైనా ఉంటే అవి పెండింగ్ లేకుండా చూసుకోండి, లేదా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పర్సనల్ మ్యాటర్స్, ప్రొఫెషనల్ మ్యాటర్స్ అనవసరంగా అందరితో డిస్కస్ చేయొద్దు. ఆర్థికంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్, మీరు రావాల్సిన పెండింగ్ మనీ వస్తుంది. మీ ఇక్కడ కూడా మీ కుటుంబ పరంగా ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇలా మీకు పూర్వీకులు అవసరమైన అమ్మకాలు లాంటివి ఏమైనా చేపట్టుకుంటే కనుక వాటి తాలూకు డబ్బు ఎన్నో వచ్చే అవకాశం, పెద్ద మొత్తాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మంచి అనుకూల కాలం మీకు రాబోతుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ మీరు మాత్రం ఏదో అవుతుందేమో ఆందోళన పడుతూ ఉంటారు. ఏమీ ఆందోళన పడక్కర్లేదు. మానసికంగా ధైర్యం కోల్పోవద్దు, మనోధైర్యం పెరగాలి, పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? నైన్ ఆఫ్ సోర్ట్స్. స్ట్రెస్ ఉంటుంది విపరీతంగా, భవిష్యత్తు తెలియని భయం ఉంటుంది, ఒక భ్రాంతిలో ఉంటారు. ఏమైపోతుందో ఏమైపోతుందని ఏమీ అయిపోదు. ఇప్పుడు మూడో ప్రపంచ జీతం వచ్చేలాగా ఉంది, వాళ్ళు కొట్టుకుంటారు, మనకేమవుతుంది? మనకి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది, ఎఫెక్ట్ ఇమ్మీడియట్గా మనకేం ఎఫెక్ట్ ఉండదు. ఓకే, 5 నెలలో 6 నెలలో ఎడదపోయాక మనకి ఏదైనా ఎఫెక్ట్ రావచ్చు. 5-6 నెలల తర్వాత వచ్చే ఎఫెక్ట్ కోసం ఇప్పటి నుంచి ఆలోచిస్తే ఎలా? భయపడిపోకర్లేదు. అందువల్ల ఎక్కువ ఆలోచించద్దు, మీ జాతకం చూపించుకోండి, ఏదైనా పరిహారం చేయండి, చేయించుకోండి. మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ కప్స్. ఆడవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 2 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ సోర్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 4 ఆఫ్ బ్యాండ్స్. విద్యార్థి పిల్లలకి ఎలాగుంటుంది? డెవిల్ కార్డు తీసుకోవాలి. 4 ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి మీరు వాస్తవంలో జీవించాలి. మీ శక్తియుక్తుల్ని సమానంగా అంచనా వేసుకుని ఎలా చేయాలి, ఏం చేయాలి విషయాన్ని అంచనా వేసుకుని దాన్ని తగినట్టుగా ప్రవర్తించాలి. ఒకసారి మీరు చూసుకుని మీకు వస్తున్న ఇబ్బందులకు కారణం ఏమిటి, ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు, మీ గురించి మీరు అతిగా ఊహించుకుంటున్నారా లేదా తక్కువగా ఊహించుకుంటున్నారా, వాస్తవానికి దూరంగా ఉన్నారా, వాస్తవానికి భిన్నంగా ఉన్నారా చూసుకోండి. చూసుకుని మిమ్మల్ని మీరు కరెక్ట్గా అసెస్ చేసుకుని ఏం చేయాలని విషయాన్ని మీరు నిర్ణయాలు తీసుకుని చేస్తే 2 వారాలు మీకు అనుకూలత వస్తుంది. ఆడవారికి సంబంధించి కొన్ని 3 స్వింగ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అప్ అండ్ డౌన్స్ కానీ, కుటుంబంలో కొన్ని చిన్న చిన్న ఒత్తిడిలు ఎదుర్కొంటూ ఉంటారు. మిమ్మల్ని మీరే ఆత్మన్యూనత భావం, నేను పని చేయలేకపోతున్నాను, నాకు వీక్గా ఉంది, నేను తగ్గిపోయాను, మిమ్మల్ని మీరే డిమోరలైజ్ చేసుకుంటారు. అలా కాకుండా ధైర్యంగా ఉండడం ఏం కాదు. వైవాహిక జీవితంలో కొంతమందికి సమస్యలు వస్తాయి, కొన్ని రకాల ఊహించిన చిక్కులు, ఒత్తిడిలు ఎదుర్కొంటారు, మనోధైర్యం తగ్గిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనోధైర్యం తగ్గిపోతుంది. ఏమీ భయపడద్దు, 2 వారం అంతా బాగుంటుంది. 1st వారమే కొంచెం చికాకులు, 2 వారం అంతా బాగుంటుంది. మీకు సంతానపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, చిక్కులు ఏమీ లేవు, బాగానే ఉంటాయి. విద్యార్థుల పిల్లలకు సంబంధించి మోసపోకుండా చూసుకోండి, దూరపోకుండా లునుపు అనే భ్రాంతి, దాని మూలంగా కొంత మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి మీరు ఒక 2 లక్షలు కడితే మీకు 10 నెలల జీతం, 20 వేల జీతం ఇస్తామంటాడు. మీరు ఇచ్చిన డబ్బులు మీకు 3 జీతం ఇస్తాడు వాడు. ట్రైనింగ్ అంటాడు, తర్వాత 6 నెలలపై కంపెనీ మూసేస్తాడు. ఇలాంటి వాటిలో మోసపోకుండా చూసుకోండి. ఈ ప్రేమ వ్యవహారాలు, ఫేక్ జాబ్స్, ఫేక్ ఇవన్నీ కన్సల్టెన్సీస్ ఇవ్వడం వల్ల మోసపోయే అవకాశం. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఏ పని మీరు చేయవద్దు. నక్షత్రాల గారికి తీసుకుంటే ఉత్తరాషాఢ వాళ్ళకి ఎలా ఉంటుంది? 2, 3, 4 పాదాల వాళ్ళకి. 2 ఆఫ్ కప్స్. శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్. ధనిష్ఠ వాళ్ళకి ఎలా ఉంటుంది? 1, 2 పాదాల వాళ్ళకి. 3 ఆఫ్ కప్స్. ఇందులో చెప్పి నెగిటివ్ అని కూడా శ్రవణం వాళ్ళకు ఉన్నాయి. 1st వారం అంతా కూడా కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. సమీప బంధువుల వియోగము, కొంతమందికి అనారోగ్యాలు, ఆర్థికమైన ఇబ్బందులు, చికాకులు, అన్ని రకాల ఒత్తిడి ఎదుర్కొంటారు. 3వ తారీఖు తర్వాత మీకు వాస్తవం బోధపడి వదిలేస్తారని కూడా, ఏమైతే అది అవుతుందని చూద్దాంలే అని చెప్పి 2 వారాలు క్రమంగా సర్దుకుంటారు. 1st వారం మాత్రం డిస్టర్బ్డ్గా, బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు. అవసరం లేకుండా 3-4 తారీఖులో ప్రయాణాలు చేయవద్దు. ఉత్తరాషాఢ నక్షత్రంలో బాగుంటుంది, సపోర్ట్ దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది. మీకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఎక్కడ కుటుంబ పరంగా కానీ సహాయాలు దొరుకుతాయి. సపోర్ట్ ఉంటుంది, తీసుకోండి సపోర్టు. ధనిష్ఠ వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటుంది, గెట్ టుగెదర్లు ఉంటాయి, బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి, కుటుంబంలో కొంత ఉత్సాహ వాతావరణం ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, అనుకూల వాతావరణం ఉంటుంది, బాగుంటుంది, అన్ని రకాలు కూడా బాగుంటుంది. పరిహారం ఏం చేయాలి? ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ కార్డ్ తీసుకుందాం. 8 ఆఫ్ వ్యాండ్స్. మీరే పరిహారం అక్కర్లేదు, మీ నిత్య పూజ మీరు చేసుకుంటే చాలు. శ్రవణం వాళ్ళు ఏం చేయాలి? ఫూల్. కాలభైరవ అష్టకం చదువుకోండి, భైరవ రక్షా మంత్రం జపం చేసుకోండి. హ్రీం భైరవ భయంకర హర మాం రక్ష రక్ష అనే మంత్రం జపం చేసుకోండి. ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ సోర్స్.
ఓం దుమ్ దుర్గిస్వాహ అనే మంత్రంగా పంచాక్షరి మంత్రం జపం చేసుకోండి, దుర్గా కవచం చదువుకోండి, బాగుంటుంది. ఈ హోమాలని కూడా ఈ సామూహిక పరిహారాలు ముద్ర వల్ల జరుగుతాయి. ఆ వీడియో త్వరలో అందజేస్తాను, డేట్ ఇంకా నిర్ణయించలేదు, ఆ డేట్ నిర్ణయించి ఆ వీడియో అందజేస్తాను చూడండి. శుభం భూయాత్.